డాక్టర్ గారు ఈ రోజు మా అందరి కోసం అందరి సౌందర్యం కోసం ఏదైనా ఒక చెప్తారా నేను ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి సబ్బు మానేసాను ఇక్కడే కాదు మొత్తం కింద దాకా కూడా మరి న్యాచురల్ క్లీనింగ్ సబ్బులు మానేసిన వాళ్ళకి చక్కగా ఈ శరీరం పరిశుభ్రంగా ఉండాలంటే ఒక టెక్నిక్ ఉంది మనందరి ఇంట్లో మార్కెట్కి వెళ్ళామంటే నిమ్మకాయలు కొనకుండా ఉండం ఇంటికి తెచ్చుకోకుండా ఉండం కదండి ఆ నిమ్మ రసాన్ని పిండుకోండి గింజలు తుక్కు లేకుండా చేసుకోండి ఆ నిమ్మ రసాన్ని తీసుకుని రోజు వాటర్ కలపండి అంటే డైరెక్ట్గా నిమ్మరసం రాసుకుంటే కొంచెం ఎసిడిక్గా ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదని దొరదలు ఉన్న చోట రాసుకోవచ్చు డైరెక్ట్ నిమ్మరసం గజ్జల్లో చాంకల భాగాల్లో కాస్త గాలాడన భాగాల్లో అట్లా రాసుకుంటే అక్కడ ఉండే ఫంగల్ క్రిములై కూడా అయిపోయి సగ్గ దురదలు తగ్గుతాయి కానీ ఇట్లా చర్మాన్ని సబ్బులు మానేసి క్లీన్ చేసుకోవాలన్నప్పుడు న్యాచురల్ క్లీనింగ్ ఏజెంట్లాగా నిమ్మకాయ పనికొస్తుంది కాబట్టి దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఇవ్వకుండా రోజు వాటర్లో కలిపితే రోజు వాటర్ కూడా క్లీనింగ్ భలే మంచిది కాబట్టి ఈ రెండూ కలిపిన దాన్ని చక్కగా ఒళ్ళంతా భాగానికి చేతులు వాడి అంతా పట్టించేసేసి మీరు కాస్త రుద్దుకుని తర్వాత స్నానం చేసేస్తే శుభ్రంగా చర్మం అంతా ఏ సబ్బు వాడకుండా మంచిగా క్లీన్ అయిపోతుందనమాట ఇప్పుడు తలలో జిడ్డు పట్టి దురదలు వచ్చేటప్పుడు కూడా నేను అప్పుడప్పుడు నిమ్మరసం రాసుకుని స్నానం చేయమనేవాడిని దురదలు భలే తగ్గితే జిడ్డు భలే బలేపోతుందనమాట తలలో తలలో బ్యాక్టీరియాలి శుద్ధి అవ్వటానికి కూడా ఈ రోజు వాటర్లో కలిపిన నిమ్మరసం కాంబినేషన్తో మీరు అట్లా అప్లై చేసేసి పది నిమిషాలు అట్టు పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకోండి శుభ్రంగా వాష్ అవుట్ అయిపోతుందనమాట సబ్బులు మానేయటం అందులో ఉండే కెమికల్ యాసిడిక్ ఎఫెక్ట్ అంతా మన చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంటాయి పైలయర్ని డ్యామేజ్ చేస్తుంటాయి అసలు సబ్బులు పెట్టకుండా స్నానం చేస్తే మీ స్కిన్ ఎంత బాగుంటుందో అలాంటి సబ్బులు మానేసిన వారందరికీ ఈ రకమైన లెమన్ రసంతో చక్కగా రోజ్ వాటర్ కలిపి చేసే ఈ బ్యూటీ టెక్నిక్ అందరికీ ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను